సంచలనాలకి మారుపేరు రాంగోపాల్ వర్మ. ఆయన నిజ జీవితాల నేపథ్యంలో సినిమా తీస్తున్నారంటే అందరి దృష్టి అటువైపే ఉంటుంది. అది చాలదన్నట్లు ఇదే నా చివరి సినిమా అంటూ వంగవీటికి శ్రీకారం చుట్టారు. వర్మ లాంటి దర్శకుడు ఇదే నా చివరి సినిమా అని, ఇంతకు మించిన కథ నాకు భవిష్యత్తులో మరొకటి దొరకదని ప్రకటనలు గుప్పించాక ఇక ఆ సినిమాపై ప్రేక్షకులకు ఏ స్థాయిలో క్యూరియాసిటీ పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా వర్మ ఎంచుకున్న సబ్జెక్ట్ అలాంటిది ఇలాంటిది కాదు, రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేసింది. దశాబ్దాలుగా ప్రజల నోళ్లలో నానుతున్నదైన విజయవాడ రౌడీయిజం, ఆ తరహా అంశాలతో సినిమాలు తీయడంలో వర్మకి ఓ ప్రత్యేకమైన మార్కు కూడా ఉంది. దాంతో వంగవీటిపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మరి సున్నితమైన అంశాలతో ముడిపడ్డ విజయవాడ రౌడీయిజాన్ని వర్మ తెరపై ఎలా ఆవిష్కరించాడో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే, విజయవాడ బస్టాండ్లో ఓ చిన్న రౌడీ వంగవీటి రాధా అలియా శాండీ, ఊళ్ళో ఎర్ర పార్టీ నాయకుడైన చలసాని వెంకటరత్నం అనుచరుడిగా గుర్తింపు తెచ్చుకుంటాడు. ఒకానొక దశలో ఆయన్ను మించిపోయే స్థాయిలో ప్రజల్లో పేరొస్తుంది. ఆ విషయాన్ని ఆ నోట ఈ నోట విన్న వెంకటరత్నం రాధా ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతాడు. ఒకరోజు తన దగ్గరికి పిలిపించుకుని అవమానిస్తాడు. ఆ అవమానాన్ని భరించలేని రాధా చలసాని వెంకటరత్నంని పథకం ప్రకారం అంతం చేస్తాడు. దాంతో విజయవాడ మొత్తం రాధా చేతుల్లోకి వస్తుంది. అన్ని యూనియన్లని శాసించే స్థాయికి ఎదుగుతాడు. అదే సమయంలో విద్యార్థి రాజకీయాల్లోకి చురుగ్గా పాల్గొనే అన్నదమ్ములు దేవినేని గాంధీ అలియాస్ కౌటిల్య, దేవినేని నెహ్రూ అలియాస్ శ్రీతేజ్లు రాధకి చేరువవుతారు. రాధతో కాలేజీలో స్వతంత్రంగా ఓ స్టూడెంట్ యూనియన్ని కూడా ఏర్పాటు చేయిస్తారు. ఎదురులేని రౌడీగా చలామణి అవుతున్న రాధని అవతలి ప్రత్యర్థులు హత్య చేస్తారు. దాంతో రాధా స్థానంలోకి ఆయన తమ్ముడు రంగా అలియాస్ శాండీ వస్తాడు. రౌడీయిజం గురించి తెలియకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో అన్న బాటలోకి అడుగు పెడతాడు. అయితే అప్పటి వరకు అన్న రాధాకి అండగా ఉన్న దేవినేని సోదరులతో రంగాకి వైరం ఏర్పడుతుంది. దాంతో రంగా వర్గం నుంచి బయటికి వచ్చి కాలేజీలో సొంతంగా యూనియన్ని పార్టీని ఏర్పాటు చేసుకుంటారు. బలమైన వర్గంగా ఎదిగే ప్రయత్నం చేస్తారు. దేవినేని సోదరుల నుంచి రంగా ప్రాణానికి ముప్పు ఉందని భావించిన ఆయన అనుచరులు గాంధీని కాలేజీలో చంపేస్తారు. అన్న మరణం తర్వాత దేవినేని నెహ్రూ ఆలోచనలో పడిపోయిన మరో తమ్ముడు మురళి అలియాస్ వంశీ మాత్రం పగతో రగిలిపోతాడు. ఎలాగైనా రంగా మీద పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. అతనికి రాజకీయ శక్తులు కూడా అండగా నిలుస్తాయి. దాంతో రంగా అనుచరుల్ని ఒక్కొక్కరిని చంపుకుంటూ వెళతాడు. అదే సమయంలో రంగా రాజకీయ ప్రవేశం చేసి ఎమ్మెల్యేగా గెలుస్తాడు. దేవినేని నెహ్రూని కూడా అప్పుడే పుట్టుకొచ్చిన ఓ ప్రాంతీయ పార్టీ అక్కున చేర్చుకుంటుంది. నెహ్రూ కూడా ఎమ్మెల్యే అవుతాడు. ఆయన పార్టీ అధికారంలోకి వస్తుంది. దాంతో రంగాని హత్య చేయాలని మురళి పథకం పన్నుతాడు. స్వయంగా ఇంటికి ఫోన్ చేసి బెదిరిస్తాడు. దాంతో మరింత ఆగ్రహంతో రగిలిపోయిన రంగా మురళిని హత్య చేయిస్తాడు. ఇద్దరు అన్నదమ్ముల్ని కోల్పోయిన నెహ్రూ రంగాపై పగ తీర్చుకున్నాడా లేదా, రంగాని ఎవరలా అంతం చేశారనే విషయాన్ని తెరపై చూడాల్సిందే. విజయవాడ రక్త చరిత్రని తిరగేస్తే అందులో రంగా హత్య గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. కుల సమీకరణల గురించి ఆసక్తికర విషయాలు వినిపిస్తుంటాయి. కాకలు తీరిన నాయకుల పేర్లు ప్రస్తావనకొస్తుంటాయి. కానీ ఏది ఎలా జరిగిందనేది మాత్రం ఎవ్వరూ ఇతిమిస్తంగా చెప్పలేదు. అలాంటి ఓ క్లిష్టమైన అంశాన్ని రాంగోపాల్ వర్మ లాంటి దర్శకుడు టచ్ చేస్తున్నాడంటే జనంలో ఓ ఆశ. ప్రశ్నలుగా మిగిలిపోయిన అంశాలకి కనీసం పరోక్షంగానైనా జవాబులు కనిపిస్తాయనేదే ఆ ఆశ. వివాదాస్పదమైన అంశమే అయినా రాంగోపాల్ వర్మ చెప్పాలనుకున్నది ధైర్యంగా చెబుతాడన్నది ఓ నమ్మకం. కానీ రాంగోపాల్ వర్మ మాత్రం ఆ ప్రశ్నని ప్రశ్నగానే వదిలేశాడు. జవాబు కనకదుర్గమ్మకి తప్ప మరెవ్వరికీ తెలియదనే ఇది విస్పష్టంగా చెప్పేశాడు. దాంతో వంగవీటి చిత్రం అందరికీ చూచాయిగా ముక్కలు ముక్కలుగా తెలిసిన బెజవాడ కథకి దృశ్య రూపకంతో కూడిన ఓ వేదిక అయ్యిందంతే. ఇందులో ఒక్క కొత్త విషయాన్ని చెప్పింది లేదు. తన వాయిస్ ఓవర్తో ఈ కథని చెప్పాడు. ఆ వాయిస్ ఓవర్కి తగ్గట్లుగానే పాత్రల్ని సన్నివేశాల్ని తీర్చిదిద్దాడు. వర్మ మార్క్ సన్నివేశాల కోసమే ఈ సినిమాని చూడాలి తప్ప మరింత ఆశించి వెళితే నిరాశ తప్పదు. చలసాని నీడలో ఎదిగిన రాధా జీవితం మొదలుకుని ఓ పాఠంలా చెప్పుకుంటూ వచ్చాడు వర్మ. రంగా హత్య తరువాత పరిణామాలు అంతకముందు జరిగిన సంఘటనల కంటే నాటకీయంగా ఉంటాయనేది విశ్లేషకుల మాట. కానీ వాటి జోలికి వెళ్ళలేదు వర్మ. రంగా హత్య తరువాత కథతో ముగించాడు. రాధా రంగాల ఎదుగుదలని చూపించిన ఎఫెక్టివ్‌గా మిగతా సన్నివేశాలను చూపించలేదు వర్మ. దాంతో తొలి సగభాగం కథ రక్తి కట్టిస్తుంది మినహా మలిభాగం ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. మలిభాగంలో కీలకమైన కథ ఉన్నప్పటికీ వాటిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. రంగా హత్యని పేలవంగా తెరకెక్కించాడు వర్మ. దీక్షలో కూర్చున్న రంగాని అయ్యప్పమాల ధరించి హత్య చేస్తారు. అయితే ఆ సన్నివేశాల్లో మాత్రం వర్మ మార్కు కనిపించదు. 70-80ల కాలం నాటి వాతావరణాన్ని, అప్పటి పరిస్థితుల్ని ప్రతిబింబించేలా సన్నివేశాలని తీర్చిన విధానం మాత్రం చాలా బాగుంది. అలాగే పాత్రలకు తగ్గట్లుగా నటీనటుల్ని ఎంపిక చేసుకున్న వైనం కూడా ఆకట్టుకునేలా ఉంది. నటీనటుల విషయానికి వస్తే రాధా రంగా పాత్రలు రెండింటినీ శాండీ చేశాడు. రెండు పాత్రలను ఆయన ఒదిగిపోయిన విధానం చాలా బాగుంది. అయితే ఆ పాత్రల్ని ఒకరితోనే చేయించడం, పైగా గెటప్పుల్లో కూడా పెద్దగా తేడా లేకపోవడంతో ప్రేక్షకులు ఒకంత గందరగోళానికి గురవుతారు. నెహ్రూ, గాంధీ, మురళి పాత్రలకు తగ్గట్లుగా నటీనటుల్ని ఎంచుకున్న విధానం కూడా వర్మ ప్రతిభకి అద్దం పడుతుంది. మురళి పాత్రలో హ్యాపీ డేస్ ఫేమ్ వంశీకృష్ణ చాలా బాగా నటించాడు. రత్నకుమారి పాత్రలో నైనా కూడా ఒదిగిపోయింది. అందంగా కనిపిస్తూనే భావోద్వేగాల్ని ప్రదర్శించింది. ఇక మిగిలిన పాత్రల గురించి చెప్పుకునేంత ఏమీ లేదు. సాంకేతికత విషయానికి వస్తే వర్మ సినిమాల స్థాయిలో నేపథ్య సంగీతం లేకపోయినా బాణీలు మాత్రం బాగున్నాయి. పెళ్లి పాట, రత్నకుమారి పరిచయం నేపథ్యంలో వచ్చే పాటలు సినిమాకి కొత్త కలరింగ్ని తీసుకువచ్చాయి. భావోద్వేగాల్ని ఎలివేట్ చేయడానికి మోంటేజ్ల రూపంలో ఎక్కువ పాటల్ని వినిపించారు. అవన్నీ కూడా కథలో భాగంగానే కథని ముందుకు నడిపించేలా ఉంటాయి. వర్మలోని దర్శకుడు అడుగడుగునా కట్టడికి గురైనట్లు సన్నివేశాలు చెప్పకనే చెబుతాయి. కులాన్ని, పార్టీని పెద్దగా ప్రస్తావించకుండా ఏ ఒక్క పాత్రని ఎక్కువ తక్కువ చేయకుండా బ్యాలెన్స్డ్గా తీశాడు. అక్కడే కథలోని గాఢత తగ్గిపోయినట్లు అనిపిస్తుంది. ద్వితీయార్థంలో వర్మ మార్కు సన్నివేశాలు కూడా కనిపించవు. కెమెరా పనితనం బాగుంది. ఆయా పరిస్థితుల్ని, మూడ్ని ప్రతిబింబించేలా అత్యంత సహజంగా సన్నివేశాలు తెరకెక్కాయి. ఫైనల్గా అందరికీ తెలిసిన కథని రాంగోపాల్ వర్మ కూడా మరోసారి తెలుసుకుని ఆయన మాటల్లోనూ ఆయన మార్కు సన్నివేశాల్లోనూ చెప్పాడంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.